ప్రారంభం కావడంతో విజయవాడలో శివాలయాలన్నీ శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. ప్రత్యేక హోమాలు, లక్ష బిల్వార్చన వంటి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం మొగల్రాజపురంలోని శివాలయంలో ఉన్నాము. ఈ శివాలయానికి ఎంతో విశిష్టత ఉంది. అయితే కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కార్తీక మాసం అంటేనే అన్ని మాసాలలో కూడా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసము. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో శివునికి ప్రత్యేకమైన హోమాలు, అభిషేకాలు అనేది అన్ని దేవాలయాల్లో కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోని శివాలయానికి కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో మాట్లాడడానికి ఈ గుడికి సంబంధించినటువంటి పూజారులు ఉన్నారు. చెప్పండి అండి, కార్తీక మాసం సందర్భంగా ఈ శివాలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? రోజు కార్తీక మాసం ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా రోజు మహాన్యాసపురికి ఏకాశ రుద్రాభిషేకం, అలాగే బిల్వార్చన ఉంటుంది. సాయంకాలం ఆకాశ దీపం ఉంటుంది. అలాగే బహుళ ఏకాశన లక్ష బిల్వార్చన, లక్ష రోజున రుద్రహోమాలు ఉంటాయి, అన్నాభిషేకం ఉంటుంది. అలాగే కార్తీక మాసం చివరి రోజున లక్ష దీపార్చన ఉంటుంది. విశేషంగా ఇది ఎప్పుడో ప్రాచీన కాలమైన దేవాలయం, ఇప్పటిది కూడా కాదు. చాలా విశేషంగా రోజు కూడా కార్తీక మాసంలో చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఈ గుళ్ళోకి ప్రవేశించిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ప్రశాంతతని ఫీల్ అవుతారు ఇక్కడ. దానివల్ల ఇది ఏంటంటే కారణం, ఇక్కడ గంగా పార్వతి సమేతంగా ఉన్న స్వామివారు ఉంటారన్నమాట. ఇక్కడ గంగా పార్వతి సమేత అర్ధనారీశ్వరుడు ఉన్న గుడి అనమాట. అది కారణం ఏదైనా కానీ ఈ స్థలానికి ఉన్న మహిమ వల్ల కానీ, ఈ గుడికి ఉన్నటువంటి ఇది కానీ, ఆ స్వామివారి కృపకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా స్వామివారి కృపకి పాత్రలు అవుతున్నారు. ఎవరు ఏమి కోరుకున్నా ఏమనుకున్నా కూడా మనసులో ఇదవుతుంది. ప్రత్యేకించి ఈ కార్తీక సోమవారం అంటే శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా, హరిహరాదుల ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు అవ్వాలని ఆశిస్తున్నాను. చెప్పండి, కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా వస్తారా? ప్రతి సోమవారం కూడా ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ? మామూలుగా కూడా ఎవ్రీ మండే గుడికి వెళ్తానండి, శివాలయంకి వెళ్తాను. కార్తీక సోమవారం ఖచ్చితంగా వస్తుంటామండి. అండ్ కార్తీక సోమవారం ఉపవాసం అది ఉంటాము, పౌర్ణమి రోజు పూజ చేసుకుంటాం. మొత్తానికి చూసుకుంటే కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో శివాలయాలన్నీ కూడా భక్తులతో కళకళలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. శివునికి ప్రీతి పాత్రమైనటువంటి బిల్వార్చన, ఇలా హోమాలు, ప్రత్యేకమైన హోమాలు చేసేందుకు భక్తులంతా కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఈ కార్తీక మాసం అంతా కూడా భక్తుల రద్దీ అయితే ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి దేవాలయాలకు సంబంధించినటువంటి పూజారులు, నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి మన ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ చందుతో లక్ష్మీ, టీవీ 5 విజయవాడ.